జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగాపూర్లో అర్బన్ పార్కును ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తనేరు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ పత్రికల్లో మనం చూసాము పేపర్లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఒక ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం ఇంత తక్కువ సమయంలో 4% ఫారెస్ట్ గ్రోత్ వచ్చిందని అంటే ఇది ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇవాళ తెలంగాణలో ఈ విధంగా రావడానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల అడవులు గ్రామాలు మున్సిపాలిటీలు అన్నీ కూడా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి ఈ పార్క్ లో కూడా ఇక్కడ పిల్లలకు మరి ఎంట్రీ గేట్ తో పాటు వాకింగ్ పాత్ గజేబో వాచ్ టవర్ పిల్లలాట స్థలము వనదర్శన కేంద్రము ఓపెన్ జిమ్ ఓపెన్ డైనింగ్ అటవీ ప్రాంతంలో ఈ రక్షణ సంబంధించిన గోడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చైన్ లింక్ ఫెన్సింగ్ సీత్రూ వాల్ ఇవన్నీ ఏంటంటే లోపల వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పిల్లలు కానీ ఫ్యామిలీతో వచ్చిన వారికి ఈ పార్క్ లోపల ఎటువంటి మరి హాని జరగకుండా టోటల్గా ఫెన్సింగ్ మనుషులు కానీ మరి హానికరమైన జంతువులు కానీ లోపల రాకుండా ఈ చాలా చక్కగా తీర్చిదిద్దారు మరి మన అధికారులు అటవీ శాఖ అధికారులు డిఎఫ్ఓ గారు మా మేడం బీసీసీఎఫ్ గారు రేంజర్ రామారావు గారు చాలా శ్రద్ధతో ఈ యొక్క అర్బన్ పార్కును రూపుదిద్దినందుకు వారికి గజ్వేల్ ప్రజల పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు పట్టణాల్లో చూస్తా ఉంటే రోజు రోజుకు కాంక్రీట్ జంగల్స్ ఈ కాంక్రీట్ జంగల్స్ లో ఉండేటువంటి ప్రజలకు మరి స్వచ్ఛమైనటువంటి గాలి లేక కనీసం ఒక ఆట విడుపు పిల్లలకు లేకపోవడం వల్ల మరి పర్యావరణ సమతుల్యత బాగా దెబ్బతింటా ఉంది సో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అర్బన్ పార్కులను హైదరాబాద్ జంట నగరాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో తాలూకా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచించడం దాన్ని గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అద్భుతంగా ఈ యొక్క అర్బన్ పార్కులు దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మింపజేస్తున్నారు ఇది 36వ అర్బన్ పార్కును ఈరోజు గజ్వేల్లో మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ అర్బన్ పార్కులు అనేటువంటివి ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి ఇవాళ గజ్వేల్ ప్రజల్ని కూడా నేను సందర్భంగా కోరుతా ఉన్నా ఈ రోజు నుంచి ఇది మీకు అందుబాటులోకి వచ్చింది మీ అందరికీ శుభాకాంక్షలు తప్పకుండా మీరు బోనాలు కానీ అదేవిధంగా చెట్లకు పోయి వంటలకు పోతూ ఉంటాం మనం వంటల కార్యక్రమాలు చేసుకున్నప్పుడు తప్పకుండా ఈ అర్బన్ పార్కును వాడుకోవచ్చు మీరు అంటే పిల్లలతో సాయంత్రం పూట రండి ఉదయాన్నే వాకింగ్కు రండి సైక్లింగ్ ట్రాక్లకు రండి అంటే ఈ అర్బన్ పార్క్ అనేది మీకోసం నిర్మించాం మీరు మంచి ఆరోగ్యంతో మీరు అందరూ ఆనందంగా ఉల్లాసంగా ఉండడం కోసమే ఈ అర్బన్ పార్కుల నిర్మాణం జరుగుతూ ఉంది స్వచ్ఛమైనటువంటి గాలి మీకు అందుతుంది మీరందరూ కూడా ఈ అర్బన్ పార్కును రేపటి నుంచి ఉపయోగించుకోవాలని చెప్పి నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నా ఈ పరిసర ప్రాంతాల ప్రజలు పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ అర్బన్ పార్కుకు వచ్చి మీరు ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం మొక్కలు నాటడం అనేది భవిష్యత్తుకు మన పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయడమే అవుతుంది పిల్లలకు మీరు ఆస్తులు అంతస్తులు ఇవ్వడం ఎంత ముఖ్యమో మంచి పర్యావరణాన్ని ఇవ్వడం కూడా అంతకంటే ముఖ్యం మీరు ఎంత ఆస్తి ఇచ్చినా అంతస్తులు ఇచ్చినా మరి రేపు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే రేపు ఆరోగ్యం అనేది ఉండదు ఆరోగ్యం లేని భవిష్యత్తు జీవితం ఎందుకు పనికిరాకుండా పోతుంది ఇప్పటికే చూస్తున్నాం మనం మంచినీళ్ళ బాటిల్ కొనుక్కొని తాగుతున్నాం ఇదే పరిస్థితి కొనసాగితే ఆక్సిజన్ బాటిల్ కూడా కొనుక్కొని గాలి పీల్చాల్సిన పరిస్థితి వస్తుంది ఢిల్లీ లాంటి నగరంలో ప్రజలు మరి అనారోగ్యం బారిన పడి స్వచ్ఛమైన గాలి కోసం ఢిల్లీని వదిలిపెట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు అంటే ఏమైపోయింది ఢిల్లీలో సమతుల్యత లోపిస్తే స్వచ్ఛమైన గాలి లేక ఢిల్లీ